కడుపున పుట్టిన కొడుకుని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ తండ్రి. ఈ సంఘటన పెందుర్తి మండలం చినముసిడివాడ సత్యానగర్ కాలనీలో సంఘటన చోటు చేసుకుంది. ఇటీవలే నూతనంగా నిర్మించుకున్న ఇంటికి సంబంధించిన డబ్బులు ఈ వ్యవహారంలో తండ్రి కొడుకును హత్య చేసి స్థానిక పెందుర్తి పోలీస్ స్టేషన్లో తండ్రి స్వయంగా లొంగిపోయాడు. మృతుని భార్య బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు सरसमान मैडम చినముసిరివాడలో అరౌండ్ 11:30 కి ఒక మర్డర్ జరిగిందండి. అందులో అంతకుడు తండ్రి కొడుకుని గొడ్డలతో కొట్టి చంపేశాడు. హ్యామర్ చుట్టి చుట్టి లాంటి దాంతో తల మీద మోది చంపారు. కారణం ఏంటంటే ఆర్థిక లావాదేవీలు. ఈయన కొడుకు ఒక హౌస్ కట్టించారు. దానిలో మా ముగ్గురు కూతుర్లకి ప్లస్ మాకు కూడా వాటా కావాలి. అందరికీ 10-10 lakhs కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాడంట తండ్రి. ఈయన కూడా ఇస్తానని పోస్ట్ పోన్ చేస్తున్నాడు. దాని మీద మరి ఆర్గ్యుమెంట్ అయినట్టుంది. దీని పూట వెనక నుంచి వచ్చి ఆయన పైద పని చేసుకుంటుండగా ఈ సిట్టుతో తల మీద కొట్టడంతో ఆయన చనిపోయాడండి. మర్డర్ 302 రిజిస్టర్ చేశాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. इच्छेस्ता अना चूड़ो नोट इधर का निद्रोड़ का